ప్రతి రోజు వైసీపీ నుంచి ఎవరో ఒకరు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, నిమ్మకడ రమేష్ కుమార్ గారిని తొట్టడం. ఆ పాయింట్ రాక ముందు వరకు ఆయనది ఉందాగం. ఆయన ఎప్పుడైతే ఆ మాట మాట్లాడారో, యాజ్ ఎలక్షన్ కమిషనర్ ఆయనకి తెలియదు రూలు. ఇంకోటి రిటైర్ అధికారికి ఐఏఎస్ అధికారుల మీద చర్యలు తీసుకునే అధికారం ఉండదా? తనని మానసికంగా చంపేశారు. కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ ఏమైంది? ఇప్పుడు నిమ్మగడ్డ గారు పిటిషన్ వేస్తే చూద్దాం అనుకుంటున్నాను నేను. ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల కమిషనర్ టార్గెట్ అయ్యారా? నేరస్తుడు, దుర్మార్గుడు, నీచుడు, అహంకారి, ఇవన్నీ అప్పుడు అయిపోయినాయి కదా. ఇంకా అంతకంటే కొత్తగా తిట్టేది ఇట్లే ఉన్నాయి. చంద్రబాబు గారు విడుదల చేశారు మేనిఫెస్టో అంటే టీడీపీ తరఫున విడుదల చేసినట్టే. మరి ఎన్నికల కళా మేనిఫెస్టో విడుదల చేయడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఇదివరకేమో రాజకీయ పలుకుబడితో కొట్టారు, అప్పుడు తమ చేతిలో ఉన్న పవర్తో కొట్టారు, ఇప్పుడు ఇతని పవర్ని అడ్డుకుని కొడుతు. ఫిబ్రవరి 22వ తేదీన మరొక రగడకు సిద్ధం చేస్తున్నారా? 2016 నుంచి ఎన్నికల కమిషనర్గా ఉన్న ఆయన 2021లో రద్దు చేసుకుని ఇక్కడ ఓటుకు రావడం ఏంది? అంటే 6 ఏళ్ల పాటు నువ్వు ఈ రాష్ట్రానికి ఎన్నికల కమిషనర్గా వేరే రాష్ట్ర ఓటర్గా ఉన్నావు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో న్యాయ వ్యవస్థల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాఠం నేర్చుకున్నారా? అదే కదా వింత, హైకోర్టులోనే రోజు వాయిదా. శాసన నిర్మాణ ప్రతి చట్టంలో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే జోక్యం చేసుకోవాలి. కానీ ఈ మధ్యన చట్టం నువ్వు వాడిదట్ట చేస్తావు ఇట్ట చేయొచ్చా, లేకపోతే ఈ చట్టం చేయండు నీ కోర్టులు. హూ యు ఆర్? ఇద్దరూ కలిపి 3,60,000 మందికి అన్యాయం చేశారా? కరోనా కారణంగా నువ్వు ఎన్నికలే పెట్టలేకపోతుంది, ఓట్లు నమోదు చేయించలేదని అధికారుల మీద యాక్షన్ ఎట్ట తీసుకుంటావు? సెన్స్లెస్ ఇష్యూ కదా. కొంచెం బాధ్యత ఉన్నోడు ఎవడన్నా పని చేస్తాడా? అంటే ఇంతకుముందు 2.9% ఎంత అయింది ఏకగ్రీవం, ఇప్పుడు 20% వచ్చినాయి, ఎలా అయింది? అమ్మ నువ్వు నాకు ఇచ్చావు టిక్కెట్టు, నేను ఇక్కడ బతకాల్సిన వాడిని, వాళ్ళతో నేను తట్టుకోలేను. అతను ఈ ఊరంతా వాళ్ళ చేతుల్లో ఉంది, ఎందుకంటే వాళ్ళంటే అభిమానం. నేను కొత్త అయ్యాను. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల సమరం అయితే మొదలైపోయింది. కోర్టుల వరకు వెళ్ళి ఎవరికి వారు తమదే పై చేయని నిరూపించుకోవాలనుకున్నారు. ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఫాలో అవ్వక అయితే తప్పలేదు. కానీ ఇంకా ఇద్దరి మధ్య, ఎస్ఈసీ మధ్య అలాగే ప్రభుత్వం మధ్య ఆ జగడం, ఆ పోరు, ఆ రచ్చ అలాగే కొనసాగుతుందా? ఏకగ్రీవాల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటం, లేదంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరగనివ్వట్లేదు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, ఇవన్నీ ఎంతవరకు వెళ్తాయి? ఎన్నికలను సజావుగా సాగేలాగా చేస్తాయా లేదా? ఇదే అంశం మీద వికెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే ప్రక్రియ మొదలైపోయింది, కానీ ఇంకా ప్రభుత్వానికి, ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మధ్య యుద్ధం అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అన్నట్టుగా తాజాగా నిన్న పెద్దిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, లేదంటే ఈ సెన్సూర్ ప్రొసీడింగ్స్ని తిప్పి పంపించడం ఎలా చూడాలి? అంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతనైనా అహం చల్లార్చుకోవాలి ప్రభుత్వం. అక్కడ క్లియర్గా చెప్పింది, రెండు వ్యవస్థల మధ్యన ఇగో క్లాష్ అని క్లియర్గా చెప్పింది. ప్రతిదానికి ఇగో. ఈ అహం అనేది, అహం అంటే వ్యక్తికి సంబంధించింది, కానీ ప్రభుత్వానికి అహం ఉంటే అది ప్రమాదకరం. ఎన్నికల కమిషనర్కి ఉండటం వేరు, ఎన్నికల కమిషన్ మొత్తానికి ఉండటం వేరు. ఇక్కడ ఒక ఇగో, ప్రతిదానికి వివాదం చేసుకోవడం. ఇప్పుడు ఈ ఓవైపును వాళ్ళిద్దరినీ బదిలీ చేసింది ప్రభుత్వం, అబ్బెబ్బే వద్దు అని చెప్పి తర్వాత వాళ్ళ దాంట్లో యాక్షన్ తీసుకోండి అని చెప్పడం. అంటే ఏంటి, వ్యక్తిగతంగా పోతున్నారు ఎస్సీసీ. ఏంటి అక్కడ వ్యక్తిగతంగా పోవడం? ఓటు హక్కుని ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యతని వాళ్ళు విస్మరించారు. అప్పుడు ఏమని అడగాల? ఎందుకు ఇవ్వలేదయ్యా నువ్వు అని అడగాలి. ఎప్పుడు అసలు ఈ ప్రొసీజర్ స్టార్ట్ అయింది? 2020 మార్చిలో. అప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అప్పుడే కోర్టు దాకా వెళ్ళింది కదా. కోర్టు అడిగినప్పుడు కూడా ఇప్పటికిప్పుడు కష్టం అని చెప్పింది ప్రభుత్వం.
ఈ లోపు అప్లై చేస్తే చేస్తామండి. ఈ లోపు ఎన్నికలు వచ్చేసినాయి అప్పుడే, అంతే కదా. అప్పటికైతే వీళ్ళిద్దరు మంచి అధికారులేక లెక్క ప్రకారం పంచాయతీరాజ్ శాఖ అని వీళ్ళది, అప్పటికి ఇలా తప్పేం లేదు కదా, అయిపోయింది. ఆ తర్వాత ఏముంది, ఎందుకు వాయిదా పడ్డ ఇన్నాళ్ళు? కరోనా, కరోనా టైంలో ఎట్లా రిజిస్టర్ చేస్తాడు ఈయన? నేను ఏమన్నా పర్సనల్గా ఇంటికి వెళ్ళామన్నా ఓట్లు రిజిస్టర్ చేసుకుని వస్తాడా, లేకపోతే ఏ సిస్టమ్ అన్నా పనిచేసిందా? కరోనా కారణంగా నువ్వు ఎన్నికలే పెట్టలేకపోతుంది, ఓట్లు నమోదు చేయించలేదని అధికారుల మీద యాక్షన్ ఎట్లా తీసుకుంటావు నువ్వు? సెన్స్లెస్ ఇష్యూ కదా. కొంచెం బాధ్యత ఉన్నోడు ఎవడన్నా ఆ పని చేస్తాడా? వ్యక్తిగతంగా చేశాడంటే ఒక తప్పు ఒప్పుకుందాం, ఇందులో తప్పనడానికి ఏముంది? నువ్వు ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెట్టే టైంకి ఏ ప్రొసీజర్ అయితే ఉందో అదే నడుస్తుంది ఇప్పటిదాకా. ఎందుకు ఈ మధ్యలో లేదు కదా ఛాన్సు, ఛాన్స్ లేనప్పుడు చేయలేదని ఎట్ట అడుగుతావు నువ్వు? దాంట్లో అసలు అర్థం ఉండాలి కదా. నువ్వు అసలు ఎన్నికలు నిర్వహించడానికి ఇన్ని రోజులు దిక్కు లేకపోతే ఓటర్లు నమోదు చేయించుకోలేదని ఆళ్ళెట్ట తిడతావు నువ్వు? అప్పుడు అప్పుడు ఇప్పుడు నెల రోజులు టైం పెడతానని ఓట్లు నమోదు చేయించుకొని అడగాలి. అలా ఎదిగావు, అలా టైం ఇచ్చావు నువ్వు? లేదు. ఎక్కడ ఇగో వచ్చింది, ఈయన ఓటు కావాలని అడిగాడు, అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రభుత్వం ఇచ్చేదేంది? ఎన్నికల కమిషన్ ఈయనే, అందరి రిజిస్టర్లు ఈయలే కదా చేయాల్సింది, ఎందుకు చేయలేదు? అక్కడున్న లోకల్ అధికారి రూల్స్, ఈయన రూల్స్ చెప్తున్నాడు కదా, ఆయన రూల్స్ చెప్పాడు. నువ్వు ఊళ్ళో ఉండట్లేదు కదా స్వామి అన్నాడు. ఈయన దుగ్గిరాల అడ్రస్సు ఇప్పుడు ఆ లెక్కనైతే హైదరాబాద్లో, బెంగళూరులో, అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కడికి దేశంలో ఆస్తులు బోళ్ళు తెచ్చినాయి. మొత్తం పల్లెటూళ్ళల్లో సొంత ఇళ్ళు లేవా, లేకపోతే నగరాల్లో అపార్ట్మెంట్లు ఫ్లాట్లు లేవా? ఉన్నటువంటి వాళ్ళందరికీ అక్కడ ఓటిస్తారా? ఏ దాంట్లో అద్దెకుండేవాడికి ఓటిస్తారు. యజమాని ఎప్పుడు అందులో మినిమం 6 నెలలు ఉంటే ఓటు హక్కిస్తారు. నీకు అసలు ఓటు హక్కే లోనోడువా? కాదు. హైదరాబాద్లో ఉంది, ఇప్పుడు నువ్వు అక్కడ రద్దు చేసుకున్నావు. మొన్నటి ఎన్నికలు అయ్యేదాకా అక్కడే ఉంది కానీ ఓటు హక్కు, తర్వాత రద్దు చేసుకున్నావు. గుడ్. అసలు నువ్వు ఎన్నాళ్ళ క్రితం ఇక్కడ ఎన్నికల కమిషనర్వి? 2016 నుంచి ఎన్నికల కమిషనర్గా ఉన్న ఆయన 2021లో రద్దు చేసుకుని ఇక్కడ ఓటుకి రావడం ఏంది? అంటే 6 ఏళ్ల పాటు నువ్వు ఈ రాష్ట్రానికి ఎన్నికల కమిషనర్గా వేరే రాష్ట్ర ఓటర్గా ఉన్నావు. రెండవది, నువ్వు ఉంటుంది ఎక్కడ, నీ హెచ్ఆర్ఇ ఎక్కడ క్లెయిమ్ చేస్తున్నావు? అద్దె హైదరాబాదు బెజవాడ, హైదరాబాదు బెజవాడ ఇళ్ళకి నువ్వు అద్దె క్లెయిమ్ చేస్తూ దుగ్గిరాల ఇంటికి ఓటీమని ఎట్లా అడుగుతా? ఇది ఎవరన్నా చేస్తే తప్పని అడగా, తప్పు చెప్పాల్సింది ఎన్నికల కమిషన్. తనే తప్పు చేసి అందుకు ఓటు ఇవ్వనందుకు గాను దాని మీద నేనే అప్పీల్కి వెళ్తాను, నేనే కోర్టుకు వెళ్తాను అంటే ఇంక దాంట్లో ఇక ఆయన ఇగో కాదు అది. అంటే ఆయన ఓటు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏడిపించడం. మరి ఆ 3,60,000 మందికి ఓటు హక్కు ఇవ్వలేందుకు మరి ఎవరిని, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎవరిని అడగాలి? అదే, ఈయన అనేది ఆ 3,60,000 వంకబెట్టారు. ఇప్పటిదాకా ఈయననేది తెలియదు. ఎందుకు 3,60,000 ఓట్ల గురించి వాళ్ళని అన్నారేమో అనుకున్నాం. తర్వాత నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చాక అప్పుడు డౌట్ వచ్చింది. కరెక్ట్, క్రాస్ చెక్ చేస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీలు మధ్యలో కదా వాయిదా పడింది. అప్పటికైతే వీళ్ళ మీద ఎలాంటి కాంట్రవర్సీ లేదుగా. ఆ తర్వాత రిజిస్టర్ చేయలేదు ఏడాది నుంచి, ఏదో 10 నెలలు అనుకుందాం, మార్చి అంటే 9 నెలలో ఎందుకుందాం. మరి రిజిస్టర్ చేయాలంటే అసలు ప్రొసీజర్ ఎక్కడ కుదురుతుంది? నువ్వు నిజంగా వీళ్ళు తప్పు చేస్తే అప్పుడే యాక్షన్ తీసుకుని ఉండాలి కదా. నువ్వు ఆ టైంలో లేదు కదా. నువ్వు ఇంకోటి 2016 నుంచి ఉన్నది, 2019లో క్లోజ్ అయింది, 2018లో నువ్వు ఎన్నికలు నిర్వహించాలి. అది నిర్వహించినందుకు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ఓట్లు వేయినందుకు ఈయన ఓట్లు రిజిస్టర్ చేయలేదని నేను మీద యాక్షన్, అసలు ఎన్నికలు నిర్వహించినందుకు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? అంటే రాజ్యాంగబద్ధమైన షీల్డ్ ఉంది ఇక్కడ, ఆ షీల్డ్లో కాపాడబడుతూ ఎదురువాళ్ళ పనిష్మెంట్ మాత్రమే మన హక్కు. అది కూడా అర్థం లేని కక్షతో. ఏం కక్ష? వాళ్ళిద్దరూ తన మాట వింటలేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే జగన్ చేయించి ఉంటాడు ఈయనతో. అక్కడ జగన్ తనకు ప్రత్యర్థి అనే రెక్కన ఫీల్ అవుతున్నాడు ఆయన. జగన్ ఫీలింగ్ ఎట్టుంటుంది? నేను ముఖ్యమంత్రిని ఓ పక్కన నన్ను కావా, నన్ను తొక్కేస్తున్నా, తోసేస్తున్నాడు. అసలు ముఖ్యమంత్రిగా గుర్తించట్ల, అమరావతి ఉద్యమకారులాగా ఉంది ఈయనది కూడా. ఆయన ముఖ్యమంత్రిగా ఈయన గుర్తించడం, అమరావతిలో ఉన్నటువంటి ఉద్యమకారులు గుర్తించడం. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ హోదాలో ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, కానీ ఇక్కడ రిటైర్ అధికారికి ఐఏఎస్ అధికారుల మీద చర్యలు తీసుకునే అధికారం ఉండదా? ఉంటుంది. అది రిటైర్డ్ అధికారి అనే సంబంధం ఏం లేదు. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇంతకుముందు రిటైర్ అయ్యాక ఇప్పుడు డ్యూటీలో ఉన్నట్టు కదా, ఈజ్ ఆన్ డ్యూటీ.
డ్యూటీలో ఉన్నటువంటి అధికారం ఉంటుంది. అంటే మరి సెన్సూర్ ప్రొసీడింగ్స్ ని వెనక్కి పంపించడం వెనక ఆంతర్యం ఏంటి? దాంట్లో ఏమని పెట్టారు వాళ్ళు? డీటెయిల్స్ ఇవ్వాలి. సస్పెండ్ చేసేయంటే చేసి పడేయడం కాదు, ముఖ్యమంత్రిని తీసేయి, చీఫ్ సెక్రటరీని తీసేయంటే తీసేయడం కాదు. రిజిస్టర్లో మెన్షన్ చేయాలంటే ఏం తప్పు చేశాడనేది రాయాలి. ఎందుకు? ప్రతి ఒక్కళ్ళకి హక్కు ఉంది. ఆ హక్కులు ఎప్పొద్దు నీ అధికారం అడుగుతాడు, నన్ను ఏ కారణం మీద సస్పెండ్ చేసి నా మీద ఎందుకు యాక్షన్ తీసుకున్నారని. కోర్టుకి వెళ్తాడు, ట్రిబ్యునల్కి వెళ్తాడు, అప్పుడు చెప్పాలి. ఈసీ చెప్పింది కాబట్టి అంటే కుదరదు. ఈసీ ఏ కారణం మీద చేసింది అంటే అతను ఏమైనా పక్షపాత ధోరణి వహించాడా? ఇప్పుడు ఏం చెప్పేది, సెన్సూర్ ప్రొసీడింగ్స్లో విధుల నిర్వహణలో వైఫల్యం. ఏ విధి నిర్వహణ? ఓట్లు నమోదు చేయచ్చు. అప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ అది చెప్పుకోవాలిగా. అదే అంటున్నాను, వాళ్ళు చెప్పి ఇది ప్రభుత్వం రైట్ చేయాల్సిన పాయింట్ కదా. ప్రభుత్వం రైట్ చేయడం కాదు, ఆ యాక్షన్ తీసుకోదు ప్రభుత్వం. ఎందుకంటే నువ్వు అది రాసి అంటే ఎన్నికల సమయంలో ఈ అధికారులు కరోనా సమయంలో కరోనా విధుల్లో ఉన్నారు కాబట్టి ఈ ఓట్ల జాబితా అనేది సిద్ధం కాలేదు. అసలు కరోనా విధులలో టైంలో ఏ పని చేయకూడదు కదా. అవును, వీళ్ళ కరోనా డ్యూటీలో ఉండాలి, కానీ అసలు వీళ్ళు ఏది చేయడానికి లేదు కదా. అవును, టోటల్ పాలనే స్తంభించిపోయి ఓన్లీ కరోనా యాక్టివిటీ తప్పించి మిగతాది ఏం లేదు. ఏం లేదు, ఓటర్ల నమోదు అంటే ఏం కావాలా? ఇంటికి వెళ్ళాలి, ఆన్లైన్ ఇంటికి వెళ్ళాలి, రాయించుకోవాలి, ఇవన్నీ ఎట్లా చేస్తారు అసలు? అది ఇప్పుడు ఈయన ప్రొసీజర్ ఇస్తే వాస్తవం ఏంటి, నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఆన్ డ్యూటీ అయితే కనుక యాక్షన్ ఇమీడియట్గా తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్లో ఉండగా ఏదైనా తప్పు చేస్తే యాక్షన్, పోలీస్ ఆఫీసర్ అక్కడ సరిగ్గా ప్రవర్తించలేదు తీసుకోండి ఈ కారణంగా, అక్కడ కూడా కారణం చెప్పాలి. ఇక్కడ అట్లా కాకుండా ఎన్నికల ఓట్లు నమోదు అన్నటువంటి పాయింట్ చెప్పారు, అప్పుడు నోటీస్ ఇవ్వను. ఎందుకు నువ్వు నమోదు చేయించుకోలేదని ఆయన ఆన్సర్ చేస్తాడు, లేదా ఆ ముక్కను రాసి పంపించు ఇతను చేయలేదు కాబట్టి అని. అప్పుడు ఆ ప్రొసీడింగ్స్ని ఈయన నోటీస్ ఇస్తాడు చీఫ్ సెక్రటరీ, అప్పుడు వీళ్ళు ఆన్సర్ చేస్తే దాన్ని మామూలుగా అయితే ఈయన డ్యూటీలో ఉండగా మళ్ళీ ఎస్సీసీకి పంపిస్తారు, ఇదిగో వీళ్ళు ఇట్లా ఆన్సర్ చేశారు చూడండి అని చెప్పేసి. ఇప్పుడు హీఈస్ ఆల్సో ద సేమ్ డిజిగ్నేటెడ్ పర్సన్. ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన ఓటు కోసం సుప్రీం కోర్టుకి వెళ్తే మరి ఆ 3,60,000 మంది కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాలేమో రేపు ఈ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత. అదే కదా వింత, హైకోర్టులోనే రోజు వాయిదా, ఓ పక్కన ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. సినిమాల్లో మాత్రం ఈ ఓటు హక్కుకి చాలా విలువ ఉంది. అంటే ఇప్పుడు అర్థమవుతుంది, ఈ సినిమాల వరకే పరిమితం, నిజ జీవితంలో జరగవనేమో. అంతే, సినిమాల్లోకి మళ్ళీ డ్యాన్సులోనూ ఫైట్లు బాలకృష్ణ గారి కూడా జరగవు అనమాట, ఇవి కూడా అయ్యానమాట, అదే కనబడుతుంది ఇప్పుడు. అంటే ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చూడాలి నిజంగా. ఎస్సీసీ చెప్పినట్టు అధికారుల నిర్లక్ష్యం చూసినట్టు అయితే ఎందుకు ఈ ఓటర్ల విషయంలో ఇంకా జాప్యం జరుగుతుంది? ప్రభుత్వం ఇప్పటికైనా ఎందుకు నోరు విప్పట్లేదు ఈ విషయంలో, 3,60,000 మంది విషయంలో? ప్రభుత్వం చేయడానికి ఏం లేదు అందులో, అది ఎలక్షన్ కమిషనే చేయాలి రిజిస్ట్రేషన్. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన క్లాష్ మూలంగానే వచ్చింది. ఒకటేంటి, గోపాలకృష్ణ ద్వివేది ఇలాంటి టార్గెట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఒకటేమో కరోనా నడుస్తుంది, ఈలోపు అసలు ఈయన్నే దించేశారు, కొత్త ఆయన వచ్చేసాడు, మళ్ళీ ఈయన పెట్టారు. ఈ ప్రొసీజర్లో ఎవరు మాట వినాలి అసలు? ఎండడానికి సంగతి దేవుడి వరకు ప్రొసీజర్ ఎక్కడ సాధ్యం బేసిక్గా? కాబట్టి ఇక్కడ ఇదంతా అనవసరమైనటువంటి ఇష్యూ. కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ ఏమైంది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే? సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ గారు చెప్పారు క్లియర్గా, ఒక పక్క వ్యాక్సినేషన్ చేయాలంటున్నారు, ఒక పక్క ఇది ఏంటని. కానీ అంటే కేంద్రం పట్టించుకోలేదా ఆ లేఖ విషయంలో? తీసుకుంటారు మామూలుగా, ఏమన్నా రిప్లై ఏమన్నా ఆన్సర్ రాస్తే రాయాలి. యాక్చువల్గా ఏమని చేస్తారు వీళ్ళు పడిపోయిన చేయట్లేదు ఇప్పుడు ఎలక్షన్ విధులు ఇది కూడా దేని అంటే ఒకటేంటంటే ఫస్ట్ ఫేజ్లో లేదని చెప్పారు కాబట్టి అందరికీ ఇష్యూ కాదు. పబ్లిక్కి బిగిన్ చేసేస్తే వ్యాక్సినేషన్ ఎన్నికల్లోపు చేయమంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పబ్లిక్కి కాదు కదా, ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిపోయింది గవర్నమెంట్ మెడికల్ సిబ్బంది వాళ్ళకి, ఇప్పుడు చేస్తుంది ప్రైవేట్ మెడికల్ సిబ్బంది వాళ్ళకి, అది అయిన తర్వాత కదా. ఒకవేళ ఇప్పుడు దీని ప్రకారం అయితే ఆపుకుంటే ఆపుకోమని చెబుతుంది, మీరే చూసుకోవాలని చెప్తుంది ఏముంది దానికి. అంతకు మించి వాళ్ళైతే సుప్రీంకోర్టు తీర్పు చెప్పాక లేదు నువ్వు పర్లేదులే ఎన్నికలు ఆపేయి అని చెప్పదు కదా. ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆలోచించాలి, అది పెద్దగా లైట్ తీసుకుంది. అక్కడ ఏం క్లాష్ అయింది, అక్కడ సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ సందర్భంగా ఈయనతో మేము నిర్వహించలేమని చెప్పారు. అంటే దానికి అర్థమైంది ఏంటి, అది ఒక సాకు మాత్రమే అని అర్థమైంది సుప్రీంకోర్టుకి. సాకు అనుకున్నప్పుడు పని చేసుకోండి అని చెప్పింది. ఏకగ్రీవాల విషయంలో ఎందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంత సీరియస్గా ముందుకు వెళ్తున్నారు అనుకోవాలి? వాస్తవంగా ఎలక్షన్ కమిషనర్లు ఏకగ్రీవాలకు సంబంధించిన నోటిఫికేషను మనం ఇంతకుముందు తెలంగాణలో అది కూడా చూసాం, ఏకగ్రీవాలకు ఎంత నజరాన అనేటువంటిది. ఆ టైంలో ప్రభుత్వాలు ఇస్తాయి, అంగీకరిస్తారు. అయితే ఏంటంటే ఎన్నికల కమిషన్కి ఇది పంపిస్తే ఓకే చేయాలి అనేది ఆయన ఉద్దేశం. ఇంకోటి రాజకీయ పార్టీలు అబ్జెక్షన్ రైజ్ చేసి, రాజకీయ పార్టీలు అబ్జెక్షన్ రైజ్ చేస్తే అలాగనైతే అబ్జెక్షన్ రైజ్ చేసి ఎన్నికలే పెట్టద్దన్నారు కరోనా టైంలో. మరి నెట్టబెట్టారు,
ఆ తర్వాత మొన్నటిసారి కూడా మొత్తం నోటిఫికేషన్ రద్దు చేసి ఎంపీటీ జెడ్పీటీసీలు పెట్టమన్నారు. అది వదిలేసి పంచాయతీలు ఎందుకు పెట్టాడు? ఊరికినే అది ఒక పేరు. వాస్తవంగా అక్కడ క్లియర్గా ఆయన అయితే ఒక ఇంటెన్షన్తో పనిచేస్తున్నారు. అందులో ఇక ఎవరిదో సర్టిఫికెట్లు అక్కర్లేదు. అందులో భాగమే ఏకగ్రీవాలు అసలు చెయ్యకూడదని రూల్ ఏమైనా ఉందా? బేసిక్గా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదా? ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా ఏకగ్రీవం అయిపోయినాయి కదా. అప్పుడు ఎవరో చనిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడంటే మళ్ళీ వద్దనుకున్నారు, నడుస్తుంది. దట్ ఈస్ అదేమీ రూల్ కాదు, ఏకగ్రీవం ఏమి చట్టం కాదు. ఏకగ్రీవం అనేటువంటిది లోకల్గా ఎవడో పోటీ చేయనన్నాడు, ఏకగ్రీవం అవుతుంది. అలా కాకుండా ఎవరో ఒక్కళ్ళు పోటీ చేసిన ఇండిపెండెంట్ చేసిన ఏకగ్రీవం కాదు ఆటోమేటిక్గా. అసలు ఇంకోటి ఏంటంటే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం ఏంటి? ఇదే స్థానిక ఎన్నికల్లో పంచాయతీల దగ్గరకు వచ్చి పార్టీనే కాదు కదా, అక్కడ అందరూ ఇండిపెండెంట్లే, పార్టీ రహిత ఎన్నికలు కదా, అందరూ ఇండిపెండెంట్లే కదా, అవును అందరూ ఇండిపెండెంట్. కాబట్టి ఇప్పుడు ఏకగ్రీవం ఎప్పుడవుతుంది? ఎవ్వరూ పోటీ చేయకపోతే. ఇప్పుడు అక్కడ లోకల్ గవర్నర్ పోటీ చేస్తానంటే బలవంతం చేస్తే ఈయన ఇప్పుడు యాక్షన్ ఉంది కదా. అంటే టీడీపీ స్వేచ్ఛగా ఎన్నికలు జరగనివ్వాలి అంటుంది, బలవంతపు ఎన్నికలు బలవంతపు ఏకగ్రీవాలు వద్దంటుంది. జనసేన కూడా గవర్నర్ని కలిశారు ఏకగ్రీవాల మీద, ఒక రకంగా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇదే ఇంటెన్షన్ ఇక్కడ ఎస్ఈసీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. అంటే మొన్నటి జరిగింది దారుణం ఏకగ్రీవాలది. ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎక్కువ జరిగిన దానికి ఇంతకుముందు కూడా కారణం చెప్పుకున్నాం. అయితే అందులో హింసాత్మక సంఘటనలు 10% జరిగింది. ఆ 10% హింసాత్మక సంఘటనలు మాత్రం అరాచకమే చేసింది గవర్నమెంట్. అది ఒప్పుకోవాలా? నిజం, అది అరాచకమే చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇది చేతులు ఎరగొట్టి కిడ్నాపులు చేసి పోలీసుల ద్వారా ఎత్తుకెళ్ళి కూడా చేశారు కొన్ని. కాబట్టి అంటున్నారు ఇక్కడ తప్పేం లేదు, వాళ్ళు రైట్ చేయడంలో తప్పు లేదు, నిమ్మగడ్డ రైట్ చేయడంలోనూ తప్పు లేదు. సేమ్ టైం ఆయన అన్నారు కదా, ఒక ఆఫీసర్ని పెడుతున్నా ఏకగ్రీవాల మీద ఎవరన్నా బలవంతంగానే. కాబట్టి ఇటు వీళ్ళ ఏడుపులోనూ నిజాయితీ ఉంది. ఏంటి ఏకగ్రీవాలు ఎప్పుడు జరగలేదు? ఏకగ్రీవాలు ఒకవేళ చేస్తే మళ్ళీ ఒక ఘర్షణ వాతావరణాన్ని, ఒక దాడుల వాతావరణాన్ని ప్రేరేపించే విధంగా ఉంటాయా? అందుకే అది అట్లా పంచాయతీ లెవెల్లో సాధ్యం కాదు. పంచాయతీల్లో అట్లాంటి కొట్టుకోవడాలకు తలకాయలు బయలుపోతాయి. కొట్టుకోవడం అనేది బిగిన్ అయితే తలకాయలే బయలుపోతాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీలు డిఫరెంట్, ఒక క్యాండిడేట్ అక్కడ పార్టీ పరంగా ఉన్నటువంటిది డబ్బు లెక్క ఇవన్నీ ఉంటాయి. పంచాయతీల్లో అట్టుండదు, దిగాలి అనుకున్నాక అవసరమైతే కర్రలు కత్తులు పుచ్చుకు తిరిగే రకం. అది ఎక్కడంటే ఏకగ్రీవాల్లో భయపడేటువంటిది కాస్త కడప పులివెందుల దగ్గరనో లేకపోతే ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఉంటుంది. అనంతపురం ఉంటాయి కొన్ని, కర్నూలు తక్కువే ఉంటాయి, కర్నూలులో కూడా తక్కువే, చిత్తూరు కూడా తక్కువే, కర్నూలు కడప ఉంటాయి, పల్నాడు ఏరియాలో ఏకగ్రీవాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఏంటంటే అవతల లీడర్లు అంటే భయం కాబట్టి జరిగేటువంటి, ఆ భయాన్ని పోగొట్టడం కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు భయం అనేటువంటిది లోకలోడికి ఉండే భయం డిఫరెంట్. చంద్రబాబు గారు వెళ్ళి రోజు అక్కడేం కూర్చోరు, తన్నుకుంటుంటే దిక్కే ఉండదు అక్కడ, కాబట్టి ఆగుతుంటారు. ఇప్పుడు తన్నుకోవడమా తన్నుకోకపోవడం అనేది లోకల్ వాళ్ళ లెక్కనే ఉంటుంది. ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మీకు నెల్లూరు జిల్లా ఉంది, పట్ట ప్రాంతాలు అంటారు, మత్స్యకారులు ఉండేటువంటి ప్రాంతాలు. తెలుగుదేశం పవర్లో ఉన్నప్పుడు ఇదివరకటి కాంగ్రెస్, నేను చూసిన టైంలో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళందరూ ఊర్లోది వెళ్ళిపోతారు. కాంగ్రెస్ వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఊర్లో వెళ్ళిపోతారు. ఇప్పటికైనా అంతే ఉంది, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో అంతే, పల్నాడులో కొన్ని ప్రాంతాలు అంతే. పచ్చటి పొలాలు కూడా ఎండిపోయి ఉంటాయి, చుట్టూ పచ్చటి పొలాలు ఉంటాయి, కొన్ని ఎండిపోయి ఉంటాయి. ఆ ఎండిపోయినోడు అక్కడ పవర్లో లేనోడి పొలం, ఎండిపోయిన పొలం. అలాగే అక్కడ ఎండిపో ఇల్లు మంచి అద్భుతమైన బిల్డింగ్ 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి రాజభవనాల్లాగా ఉంటాయి. అవి ఒక దాని పేరేంటి అనుష్క సినిమాలో సినీ దీనిలాగా ఉంటాయి అన్నమాట. ఆ టైప్లో ఎందుకు అవుతాయి అంటే ఇదే కారణం. అలాంటి చోట్ల వాళ్ళకే వాళ్ళే భయపడుతుంటారు, అక్కడేం చేయలేరు. ఇప్పుడు వీళ్ళు ఇవాళ బలవంత పెట్టి చేయించేది, ఇప్పుడు ఎమ్మెల్యేలు బలవంత పెట్టి చేయించవచ్చు, అట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతారు. ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల కమిషనర్ టార్గెట్ అయ్యారు అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటాయి. ఇంకా ఎన్నికల కమిషనర్ గారు మాట్లాడడం అంటే వైసీపీ నాయకులు అందరూ కూడా మూకుమ్మడిక దాడి చేస్తున్నారని, తాజాగా ఇవాళ సిపిఐ రామకృష్ణ గారు కూడా అదే మాట మాట్లాడారు. నిజం, అంటే వాస్తవంగా మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆగిపోవాలి, అంతకుముందు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఉంది. అంటే ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది, అది తప్పు. పదే పదే నువ్వు టార్గెట్ చేస్తున్నట్టు కనిపించను. ఇక్కడ ఏం చేసిన తప్పల్లా ఈ రెండు, గోపాలకృష్ణ ద్వివేది వాళ్ళ యాక్షన్ ఒకటి, రెండవది వచ్చేటప్పటికి ఏకగ్రీవాల మీద కామెంట్ అనవసరం. దాంట్లో ఏకగ్రీవాల మీద ఏదైనా కంప్లైంట్లు వస్తే మేము తీసుకుంటాం అని చెప్పడం వరకు ఓకే. ఏకగ్రీవాలు అసలు ఉండవు అన్నట్టు మాట్లాడడం తప్పు. ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఆంధ్ర ఉద్యమం టైంలో ఎన్నికలు జరిపినప్పుడు కూడా అప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ ఏకగ్రీవాలని ఎంపీటీసీలు.
వైసీపీకి థర్డ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ తెలుగుదేశం, సెకండ్ ప్లేస్ ఇండిపెండెంట్లు, థర్డ్ ప్లేస్లో టీడీపీకి వైసీపీకి ఏకగ్రీవాలి. మరి అప్పుడు వీళ్ళు బెదిరించినట్ట, ఎవడు పవర్లో వస్తాడు అనే నమ్మకం ఉంటే వాళ్ళకి అనుకూలంగా జరుగుతుంటాయి సాధారణంగా, లేదా ఆల్రెడీ పవర్లో ఉంటాయి. అప్పుడంటే కాంగ్రెస్ పవర్లో ఉన్నా కూడా లాస్ట్ రోజులు వచ్చేసి, ఇంకోటి జోక్ ఏంటంటే అప్పుడు కాంగ్రెస్కి కూడా అయినాయి 30 దాకా ఏకగ్రీవాలు. కాబట్టి ఏకగ్రీవాలు అనేటువంటిది కామన్, అదేది ఎంపీటీసీల్లోనే. అట్లాంటప్పుడు వీటి ఎట్లా ఎందుకు ఉంటాయి, పంచాయతీలు ఎందుకు ఉండవు ఎంపీటీసీ స్థానంలో? కాకపోతే బెదిరించి బలవంతం చేసి మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీలో కొంతమంది మీద ఎలాంటి హింస చేశారో అట్లాంటివి చేస్తే తప్పు, దాని మీద వివాదమైనప్పుడు చేయాలి. ముందే అసలు ఏకగ్రీవాలే లేవన్నట్టు ఇవాళే భారతదేశం అంటే వీళ్ళ అనుమానం కూడా నేను చంద్రబాబు గారు చెప్పింది చూస్తే, ఇంతకుముందు 2.9% ఎంత అయింది ఏకగ్రీవాలు, ఇప్పుడు 20% వచ్చినాయి, ఎలా అయినాయి, నేను మీరు బలవంతంగా చేయించకుండా అనేది కదా, మళ్ళీ ఇప్పుడు అదే ధోరణిలో వ్యవహరిస్తారేమో అనేది కదా వీళ్ళు. మనవాళ్ళు అందరూ ఏమయ్యారు, మగాళ్ళు లేరంటారా లేకపోతే ఆడాళ్ళు లేరంటారా, ఎవరున్నారంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు 5%, ఇందాక నేను చెప్పినట్టు 10% చూడ జరిగినాయి. మిగతా వాళ్ళు నీ పార్టీ వాళ్ళు అమ్ముడు పోతే ఎవరిని అడుగుతావు? ఇప్పుడు నువ్వు ఇచ్చావు ఒకడికి, ఆడు పోటీ చేయలేదంటే ఎవడు కారణం? ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, సరిగ్గా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి అనేటువంటి ఆయనని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టి ఇందిరాగాంధీ అనే ఆవిడ ప్రధానమంత్రి స్థాయిలో ఉండి, ఆవిడ అప్పుడు సంజయ్ గాంధీ ఉన్నటువంటి సందర్భంలో కడపకి వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారు, రాజశేఖర రెడ్డిని తొక్కేయడం కోసం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి ఢిల్లీ దాకా వెళ్ళినా నవ్వేసి పో అన్నాడు సంజయ్ గాంధీ. అక్కడ తర్వాత ఇందిరాగాంధీ కావాలని ప్రూవ్ చేయడం కోసం కడపలోనే మీటింగ్ పెట్టమంది అభ్యర్థి, తను వచ్చింది. అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు. ఏంటి అంటే, అమ్మ నువ్వు నాకు ఇచ్చావు టికెట్టు, నేను ఇక్కడ బతకాల్సిన వాడిని, వాళ్ళతో నేను తట్టుకోలేను, అతను ఈ ఊరంతా వాళ్ళ చేతుల్లో ఉంది, ఎందుకంటే వాళ్ళంటే అభిమానం, నేను కొత్త వాడిని అయ్యాను, అంటే నేను ఈ ఊరోనే కానీ నాకంటే వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉంది, అక్కడ ఊర్లో అతను పోటీ చేస్తున్నాడు నువ్వు చెయ్యొద్దు అని చెప్పారు, నేను ఆగాను. అది బెదిరినే అయ్యి ఉండొచ్చును, ప్రధానమంత్రి పవర్ కంటే కూడా రాజశేఖర రెడ్డి పవర్ ఎక్కువ ఉంది అన్నామా అక్కడ ఇందిరాగాంధీ? మరి రాజశేఖర రెడ్డి అంటే ఒకలో దోసేసి పెట్టచ్చుగా మనిషిని, ఎందుకు జాతకాలు? మరి అదే కాంగ్రెస్ పార్టీ ఆయన సీఎం నెట్ చేసింది. కాబట్టి లోకల్గా ఉండే పరిణామాలు వేరు. కడప వాళ్ళని అడిగితే చెప్తారు ఆ మొక్క. ఇందిరాగాంధీ స్వయంగా ఎన్నికల ప్రచారానికి వస్తే కడపలో అభ్యర్థి లేడు, తను ఇచ్చిన టికెట్ తీసుకున్న అభ్యర్థి నామినేషన్ ఇలా. అదే రాజీవ్ గాంధీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ విడిపోయిన కాంగ్రెస్, ఇది ఈవిడ కాంగ్రెస్ అయి ఆయన రెడ్డి కాంగ్రెస్ అంటారు, రెడ్డి కాంగ్రెస్ అనేది దేశంలో ఎక్కడా లేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్లో నుంచి ఇందిరాగాంధీ విడిపోయి కాంగ్రెస్ అయి పెట్టింది, అసలు కాంగ్రెస్ తరపున ఆయన అభ్యర్థి. అప్పుడు అందరు రెడ్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి దాంట్లో రెడ్డి కాంగ్రెస్ అనేవాళ్ళు, అప్పుడు ఆయన దాని తరపున పోటీ చేసి గెలిచాడు. మరి ఏకగ్రీవం అయినట్టే అప్పుడు ఓ రకంగా చెప్పాలి, కాంగ్రెస్ టికెట్ లేకపోతే ఇంకెవడు ఉంది అప్పుడు, తెలుగుదేశం కూడా లేదు కదా మిగతా వాళ్ళది. మరి అప్పుడు ఏంటి, ఎమ్మెల్యే స్వయంగా ప్రధానమంత్రి ఉన్నది, కొన్ని కొన్ని చోట్ల ఉంటుంది ప్రజాస్వామ్యబద్ధం అంటే ప్రజాస్వామ్యబద్ధం కాదు కానీ పలుకుబడి, ఎవరో జనంలో భయమా పలుకుబడా గౌరవం, స్వయంగా వెళ్ళి చంద్రబాబు గారిని దిగమనండి అక్కడ, ఎందుకు కుప్పం? రాజశేఖర రెడ్డి వెళ్ళి పోటీ చేయగలిగాడా? కొన్ని కొన్ని అడ్డాలట్ట సచ్చిని అక్కడ వాళ్ళంటే అపారమైన ప్రేమ, ఏం చేయాలి దానికి, ఎవరిని తప్పు పట్టాలి దానికి, అది విషయం. ప్రభుత్వ పెద్దలు జాగ్రత్తగా వ్యవహరించాలి అని నిమ్మగడ్డ గారు ఇచ్చిన వార్నింగ్ అనుకోవాలా? అది ఖచ్చితంగా ఒకటి ఏంటంటే, రోజు నిమ్మగడ్డ వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు, దానికి వెళ్ళు తిడుతూనే ఉన్నారు. ఇది రాజ్యాంగ వ్యవస్థలే, రెండు రాజ్యాంగ వ్యవస్థల్లోని ఒక అంగాన్ని ఇంకొక రాజ్యాంగ వ్యవస్థకి సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థ బూతులు తిడుతుంది, తప్పు అది, నో డౌట్. సుప్రీంకోర్టు చెప్పాక మీరు ఈగోయిస్టిక్ అని చెప్పాక నోరు అదుపులో పెట్టుకోవాలా, దారికి తెచ్చుకోవాలా? సుప్రీంకోర్టే వీళ్ళు అహంతో ప్రవర్తిస్తున్నారన్నా కూడా ఆ అహాన్ని ప్రదర్శిస్తున్నారు కానీ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించట్లేదు, అది తప్పు వాళ్ళది, అది సరి చేసుకునే ఉద్దేశంలో కనిపించట్లేదు. పో అదేమనుకుంటున్నారంటే వాళ్ళు, మనం ఎంత అగ్రెసివ్గా వెళ్తే అంత హీరోలు అనుకుంటున్నారు.
అంటే ఇక్కడ వైసీపీ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఒక రాజకీయ నాయకుడిగా చూస్తుంది అన్నట్టుగానే ఉంది. ఒక రాజకీయ నాయకుడిని విమర్శిస్తున్నట్టే విమర్శలు గతంలో చూసుకుంటే ఏదైనా ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయ్యిందంటే ఇంకా ఆ ఎలక్షన్ గురించి ఎక్కడ ఏ నాయకుడు మాట్లాడేవాడు కాదు, అసలు ఎలక్షన్ కమిషనర్ గురించి కూడా ఎక్కడ మాట్లాడు. కానీ ఇక్కడ ఇప్పుడు మొన్న నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు వైసీపీ నుంచి ఎవరో ఒకళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తొట్టడం, ఎలా చూడాలి దీన్ని అసలు? అంటే వాస్తవంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తెలుగుదేశం నాయకుడిగా చూస్తోంది, అలాగే చూపెడుతోంది జనానికి కూడా. ఈయన అప్పుడు నేను ఎన్నికల కమిషనర్ని అన్నట్టుగా ప్రవర్తించాలి. ఈయన వాళ్ళు కోరుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఆలోచన ధోరణిలో నుంచి వ్యవహరించినట్టే ప్రొజెక్ట్ చేస్తున్నారు కొన్ని. ఇందాక నేను చెప్పినట్టు గోపాలకృష్ణ ద్వివేది విషయం ఆయనకి ఆయన చెప్పుకోవడం, నా ఓటు ఆపేశారనేట్టు. ఆ పాయింట్ రాకముందు వరకు ఆయనది ఉందాగా ఉంది. ఆయన ఎప్పుడైతే ఆ మాట మాట్లాడారో యాజ్ ఎలక్షన్ కమిషనర్ ఆయనకి తెలియదు రూలు. ఇంకోటి ఆయన యాక్షన్ గోపాలకృష్ణ ద్వివేది వాళ్ళ మీద తీసుకోవడానికి కారణం ఇదేనా అన్న పాయింట్ వచ్చింది. రెండవది ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి అంశంలో మాటలు కానీ అండి, ఇప్పుడు మొన్న తెలంగాణ గవర్నమెంట్ కూడా యాడ్ ఇచ్చింది కదా ఏకగ్రీవాలకి నజరానాలు. మరి అప్పుడు అక్కడ ఎన్నికల కమిషన్ ఏమైనా తప్పు పెట్టాడా? ఇంతకుముందు ఆంధ్రాలో జరిగినప్పుడు 2018లో ఇవ్వలేదా యాడ్ గవర్నమెంట్? అప్పుడు ఏమైనా తప్పు పెట్టారు ఎవరన్నా? అప్పుడు ఏకగ్రీవాలు ప్రోత్సాహకాలు అని చెప్తారు. ఇప్పుడు మొన్నటిసారి ఎన్నికల్లో పనిచేయ మనకు గుర్తుంటే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు బీజేపీ వాళ్ళును కాంగ్రెస్ వాళ్ళు కొన్ని వీడియోలు ప్రొజెక్ట్ చేశారు. కేసీఆర్ ఏకగ్రీవాలు అన్నాడని చెప్పేసి డబ్బులు పెట్టుకుని చేసాం మేము, తీరా చూస్తే అయిపోయింది చూడండి అని చెప్పేసి. అంటే వాళ్ళకి డబ్బులు అప్పులు చేసి మరీ గెలిచారు ఏకగ్రీవాలు, అవతల వాళ్ళకి డబ్బులు పెట్టి తీరా చూస్తే ఏమైపోయింది, ఈయన 10 పైసలు రిలీజ్ చేయలేదట, ప్రోత్సాహకపు డబ్బులు ఇవ్వలేదట, ఇవ్వలేదని మేము అప్పులు పాలైపోయామని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అక్కడ. అంటే ఏంటి, ఏకగ్రీవాలు అప్పుడు అడ్వర్టైజ్ చేసింది, అది మనందరికి గుర్తుంది కదా ఏకగ్రీవాలకు సంబంధించి ప్రతిసారి అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది. వాస్తవంగా 9 నెలల ముందే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, అది మళ్ళీ వేశారు. ఎందుకు ఇచ్చారు? అప్పుడే స్థానిక ఎన్నికలు కాబట్టి, ఆగిపోయినాయి కాబట్టి ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు బిగిన్ అయినాయి కాబట్టి మళ్ళీ ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్. దానికి సమాచార శాఖ కమిషనర్కి నోటీస్ ఇచ్చారు ఎట్లా ఇస్తారని. ఇవ్వకూడదా, ప్రోత్సాహకం వద్దా, ప్రోత్సాహకం ఇస్తే తప్పైతే రాజ్యాంగబద్ధంగా యాక్షన్ తీసుకోండి, నో డౌట్. అందులో రాజ్యాంగబద్ధంగా ప్రోత్సహించకూడదు అనేటువంటిది. ఈవెన్ ఆయన కూడా ఏం చెప్తున్నారు, పంచాయతీలలో ఏకగ్రీవాలకి అనుమతిస్తాం, స్వాగతిస్తాం, బెదిరిస్తే ఒప్పుకో. బెదిరిస్తే ఎవడు ఒప్పుకుంటాడు? రూల్ ప్రకారం యాక్షన్ కదా అది. దానికి మరి ఈ మాట ఎందుకు? ఇంకోటి అన్నిటికంటే విచిత్రం, ఇప్పుడు ఎన్నికల కమిషనరే సమాధానం చెప్పాలా, తెలుగుదేశం కూడా సమాధానం చెప్పాలి? మేనిఫెస్టోలు పెట్టడం అనేది సహజం. ఇప్పుడు వైసీపీ రైజ్ చేసింది ఒక పాయింట్, తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇండిపెండెంట్ ఎన్నికలలో ఎన్నికల మేనిఫెస్టో ఎట్లా వస్తుంది అని అడుగుతుంది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. అది సమాధానం రాజ్యాంగబద్ధమా కాదా? ఒక పార్టీ అందులో సాధారణంగా ఎన్నికలలో ఒక రూల్ పెట్టారు ఆ మధ్యన, అలవి కాని హామీలు, నీ అధికారం లేని హామీలు ఇస్తే తప్పని చెప్పి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, ఉపాధి హామీ పథకం డబ్బులు వీళ్ళు ఇప్పిస్తారట, పంచసూత్రాలు, ఉపాధి హామీ పథకం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఉన్నప్పుడే ఇప్పించలేక కదా, ఇంకా మాకు డబ్బులు లేవు అని గొడవ పడుతుంది. మరి వీళ్ళు పవర్లో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇప్పించలేని వాళ్ళు, ఇప్పుడు ఎట్టి ఇప్పిస్తారు వీళ్ళు పంచాయతీలు సర్పంచ్గా గెలిస్తే? ఇంకోటి అందులో పెట్టినటువంటి కొన్ని చిత్ర విచిత్రమైనటువంటి ఉన్నాయి, ఒక అదొకటి వింతగా కనిపించింది నాకు. సరే, మంచినీళ్ళకి సంబంధించి అందరికీ అది జలశక్తి పథకం ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, దాని ప్రకారం దాన్ని తెప్పిస్తామంటాం వేరు, కొన్ని కొన్ని సదుపాయాలకు సంబంధించినటువంటి వాటిలో ఈ చేస్తాం అవి చేస్తాం అంది. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మహిళా అభివృద్ధి ఏంది, పంచాయతీలు మహిళాభివృద్ధి వీళ్ళు చేసేటువంటిది, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తాం, ఇప్పించేది ఏంది, అక్కడ ఆటోమేటిక్గా నడుస్తాయి కదా అవన్నీ. ఇంకోటి ఎవరు ఇవ్వాలి, అది సర్పంచ్ అభ్యర్థులు ఇవ్వాలి, సర్పంచ్ అభ్యర్థి అనేటువంటి వాళ్ళు పార్టీ గుర్తుల మీద లేరు కదా అవి. కాకపోతే అందరూ అదేమంటారు, గొంగట్లో అన్నం తింట ఎంట్రుకులు ఏరుకున్నట్టు ఏరుకోవడం అనవసరం అంటాం కదా. అట్లాగే అన్నీ కూడా పార్టీలే ఎన్నికలు, పేరుకి సింబల్ లేని ఎన్నికలు. అంటే సింబల్ లేకపోయినా, ఇక్కడ నేను అదే పాయింట్ అడుగుదాం అనుకున్నాను, సింబల్ లేకపోయినా చంద్రబాబు గారు విడుదల చేశారు మేనిఫెస్టో అంటే టీడీపీ తరఫున విడుదల చేసినట్టే, మరి ఎన్నికల కళా మేనిఫెస్టో విడుదల చేయడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదు? అదే అనేది అది నిమ్మగడ్డ గారు చెప్పాలి, ఆయన ఏమో ఆన్సర్లు చెప్పే ఉద్దేశంలో లేరు. నిమ్మగడ్డ గారు కూడా ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కాదు సమాధానం చెప్పడానికి. ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా ఆయన చెప్పాలనుకున్నది ఏదో ఒక ఏమంటారు దాన్ని, ఒక స్క్రిప్ట్ డైలాగులు చదివేసి చదివినట్టు వెళ్ళిపోవడమే తప్ప ఎందుకు సమాధానం చెప్పలేకపోతే? నేను చూసిన కమిషనర్లు ఎన్నోసార్లు మనం కవర్ చేసి చివరి ఇంటర్వ్యూ కూడా అవును
ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు. నేను అదే ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికలప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎన్నికలప్పుడు ఫేస్ టు ఫేస్లు బోల్డ్ సాల్వ్ చేసాం. మిగతాది డైరెక్ట్ లైవ్లో ఇంటర్వ్యూలో ఇంటరాక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సోమేష్కు చీఫ్ సెక్రటరీ ఉన్నారు, ఆయన డైరెక్ట్ ఇంటరాక్ట్ చేసుకున్నాను. నేను ఇంతకుముందు తెలంగాణకు సంబంధించి పార్థసారథి గారు చేసాం, అది కూడా పెద్ద ఇష్యూ కాదు. అది మరి ఎందుకో ఈయన అదే అనేది ఇంకా లోపల అంటే మీడియాని ఫేస్ చేయలేమో ఏమో అనే ఒక భయం అనుకో. చేయాలి కదా. ఇప్పుడు నీ పర్సనల్ విషయం అడిగితే తప్పు, ఇది రూలా కాదా? మామూలుగా ఎన్నికల కమిషనర్ సింగిల్గా కూర్చోరు, ఎన్నికల కమిషనర్తో పాటు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్లను కూడా కూర్చోబెట్టుకుంటారు, చెప్తారు. ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి నోటీస్కి రానీ ఉండొచ్చు. మనం అక్కడ ప్రెస్ మీట్లో అడుగుతాం, అడిగినప్పుడు నోట్ చేసుకుని దీని మీద ఏంటో కనుక్కోండి అని చెప్పేసి మళ్ళీ రెండో రోజున వివరణలు ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఇదివరకు నవీన్ మిట్టల్ ఉన్నటువంటి సందర్భంలో కానీ అట్లాంటివన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏంటంటే ఆయన తత్వం ఏంటో ఆయనకే తెలియాలి, మనం దాన్ని ఏమనలేము. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. ఫిబ్రవరి 22వ తేదీన మరొక రగడకు సిద్ధం చేస్తున్నారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేది, అంటే ఈ ఎంపీడీసీ జెడ్పీసీ ఎన్నికల నోటీసులు ఫిబ్రవరి నోటిఫికేషన్ 22న విడుదల చేయబోతున్నారు, ఇక టైం లేదు అనేది. అదే కనుక జరిగితే మళ్ళీ అగ్నికి ఆజ్యం పోసినట్టేనా ప్రభుత్వానికి ఎస్ఈసికి మధ్య? అంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడంలో తప్పు లేదు, ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తేనే సమస్య. మామూలుగా ఎన్నికలది పాత ప్రొసీజర్ కంటిన్యూ చేస్తే కనుక తప్పేం లేదు, ఎందుకంటే ఈ బిగిన్ చేశాక అయ్యే ఉంది, ఇంకా అభ్యంతరం నడిచిపోతాయి. కాకపోతే పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఇష్యూ వస్తుంది. ఆల్రెడీ ఏకగ్రీవాలు అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది. ఏకగ్రీవాలది సర్టిఫికేట్ ఇచ్చాక ఒక ఎన్నికల కమిషనర్ రద్దు చేయించాను, ఎన్నికల కమిషన్కి మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళాలి. ఇదివరకు అయితే కనుక రూల్ ప్రకారం అయితే అట్లా అట్లా చేస్తారని అడగడానికి ఆప్షన్ ఉండేది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవన్నీ ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ అని నమ్ముతోంది కాబట్టి ఎన్నికల కమిషనర్కి విచక్షణ అధికారులు ఉన్నాయని ఇస్తుందా? అది జరిగితే కొత్త ప్రొసీజర్. ఇక పైన ఎవరైనా సరే పవర్లో ఉన్నోళ్ళు పవర్ దిగిపోయేటప్పుడు తమ మనుషుల్ని ఆ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంచుకుని ఆడుకోవచ్చు. ఇప్పుడు జరుగుతుంది, 2 ఏళ్ళు ఆడుకుంటున్నారు. ఆల్రెడీ 2 న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా కోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయేమో. ప్రభుత్వం వెళ్ళదు దానికి. ఎంపీటీసీ జెడ్పీటీసీలు కనుక అట్లా జరిగితే ప్రభుత్వానికంటే కూడా ఓడిపోయిన వాళ్ళు వెళ్ళాలి, ఇదే గెలిచి రద్దు అయిన వాళ్ళు వెళ్ళాలి. అలా వ్యక్తిగతంగా వెళ్తే కనుక అక్కడ పట్టించుకోబోవచ్చు, మళ్ళీ దానికి ఇక్కడ హైకోర్టులో వేయాలి, ఇక్కడ కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఈలో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేశారు కదా, కానీ మళ్ళీ ఇదే తీర్పు కంటిన్యూ అవుతుంది కదా, నోటిఫికేషన్ ఇచ్చిన కోర్టు ఎలా జోక్యం చేసుకుంటారు? విచిత్రమైనటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి, అది రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమైంది. ఇప్పుడు నీ పవర్ ఎంత అంటే చుట్టూ ముక్కు చూపెడతాను. ఇప్పుడు అసలు సుప్రీంకోర్టుదే ఒక పెద్ద చర్చ, కొలీజియం అనే వ్యవస్థను రద్దు చేసి వాళ్ళు క్లియర్గా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నాక, లేదు నీకు అధికారం లేదు మా అధికారం మేమే అధికారంలో అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక లీనియస్ పొలిటికల్గా ఉన్నటువంటి ఒక బయాసిడ్ సిచ్యుయేషన్ వాడుకుంటున్నారు అక్కడ ఎవరికాడు. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఎవరికో విచ్చలవిడే అధికారం కాదు. రాజ్యాంగ స్ఫూర్తి అనేది క్రాస్ చెకింగ్ మెకానిజం కాదు, అక్కడ క్రాస్ లైన్ గీశారు. ఒక వ్యవస్థకు ఇంకొక వ్యవస్థకి మధ్య సున్నితమైన గీత గీశారు, ఆ గీతలో ఉన్నదే స్ఫూర్తి. పోలీసు వ్యవస్థ మీద ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం డెసిషన్ తీసుకోదు. పోలీసు వ్యవస్థకి ఎప్పుడు తేడా వస్తే అప్పుడు ఇన్వాల్వ్ కావాలి. అంటే ఇక్కడ కార్యనిర్వాహక శాసన నిర్మాణ వ్యవస్థ ఉంది, శాసన నిర్మాణ ప్రతి చట్టంలో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే జోక్యం చేసుకోవాలి. కానీ ఈ మధ్యన చట్టం వాడట చేస్తావు ఇట్ట చేయొచ్చా లేకపోతే ఈ చట్టం చేయండు నీ కోర్టులు, హూ యు ఆర్? ఇక్కడ నువ్వు ప్రజల చేత ఎన్నికైన వాళ్ళవా? ఇప్పుడు ఆ మధ్యన ఒక విచిత్రమైనటువంటి తీర్పు ఇచ్చారు, ఇది ఎల్జీబీటీ మ్యారేజెస్కి చట్టం చేయమన్నారు. నేను చేయమని చెప్పింది ప్రభుత్వం, చెయ్యాలి అంటారు వీళ్ళు, అది నా ప్రభుత్వం నా పాలసీ అంటుంది గవర్నమెంట్. అట్లాగే ఇప్పుడు రైతు చట్టం ఉంది, ఈ చట్టం కరెక్టో కాదో మేము తేలుస్తామని. నువ్వెవరు తేల్చడానికి చట్టాన్ని? చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అయితే తేల్చు నువ్వు, చట్టం బంచి వచ్చాడో డిసైడ్ చేయడానికి నువ్వెవరిని? ఇప్పుడు ఆ లెక్కనైతే దేశంలో రిజర్వేషన్లు ఎంతమంది పొందుతున్నారు? రిజర్వేషన్లు వద్దనేటువంటి వాళ్ళందరూ ఉన్నారుగా, రిజర్వేషన్ సదుపాయం పొందని వాళ్ళు అందరూ వద్దంటుంటారు. వాళ్ళ కోసం నువ్వు చట్టం తీసేది, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ సిస్టమ్ తీసేస్తావా? ప్రజలే కాన్సెప్ట్ని లెక్కేసుకుంటే యు ఆర్ నాట్ సపోజ్డ్ టు డూ కదా, నీకు సంబంధం లేని పని అది. ఇక్కడ సంబంధం లేని పనుల్లో జోక్యం చేసుకుంటాం అనేటువంటిది రాజ్యాంగబద్ధ వ్యవస్థల వ్యవహారం అయిపోయింది. ఇప్పుడు అదే పెద్ద చర్చ. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో న్యాయ వ్యవస్థల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాఠం నేర్చుకున్నారా? ఆయన ఏం నేర్చుకోడు,
ఎందుకంటే బేసిక్గా ఒకటి ఏంటంటే లేదంటే గుణపాఠం ఏమైనా నేర్పిందా జగన్ విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ ఒక రూట్లో ఆలోచిస్తున్నారు ఇప్పుడు మనల్ని కూడా ఏదని చెప్పామంటే ఏడుపులు ఉంటాయి కానీ అక్కడ బేసిక్గా తన తన యాంగిల్లో చూసుకుంటే తనని మానసికంగా చంపేశారు మామూలుగా కాదు మానసికంగా చంపేశారు 16 నెలలు జైల్లో పెట్టారు చిదంబరం ఉన్నాడు జైల్లో అన్నేళ్ళు ఇప్పుడు చిదంబరం మీద ఆరోపణల కేసు ఎంత ఇతని కేసు ఎంత ఆరోపణల లెక్క 2G కుంభకోణంలో కేసు డబ్బులు ఎంత ఈయన కేసు ఎంత ఇంకోటి ఏంటి అక్కడ ఇవన్నీ కూడా ఇప్పుడు మొన్న కోర్టు చెప్పినటువంటి పాయింటే ఉంది ఏది నిర్ణయాలు తీసుకునేటువంటి దాంట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి జగన్కి వర్తించాలి కదా అది అంటే డబ్బులు పెట్టుబడి పెట్టారు పెట్టుబడి పెట్టినోడు నేను లంచం అని చెప్పలా ఆ పెట్టుబడికి పెట్టినటువంటి వాళ్ళు వ్యాపారాలు చేయట్లేదా చేస్తున్నారు వాళ్ళు పెట్టుబడిని లంచంగా కేసు రిజిస్టర్ చేశారు అధికారి కరెక్ట్ అంట క్యాబినెట్ కరెక్ట్ అంట పెట్టుబడి పెట్టినోడు నేరస్తుడంట పెట్టుబడి తీసుకున్నోడు నేరస్తుడంట ఎలా అలాంటి దాని మీదన ముందు తేల్చి తర్వాత జైలు పెడితే తప్పలే అలా కాకుండా ముందు జైల్లో పడేసేయండి 16 నెలల పాటు ఎవరో ఒకళ్ళు రాసిన లెటర్ ఆధారంగా ఏ విధమైనటువంటి కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అక్కడ దాంట్లో కావాలని జరిగినటువంటిది ఆనాడు సోనియా గాంధీని వ్యతిరేకించి వచ్చాడు కాబట్టి ఆ విధంగా తనను ఒక దొంగని దుర్మార్గుని చేసి చూపించడానికి ప్రయత్నం జరిగింది అందులో నుంచి పుట్టుకొచ్చినటువంటి కసి వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపం ఇప్పటిదాకా ఎందుకు శిక్ష ఇలా మరి తప్పు అన్నీ నీకు ఎక్కడో పాకిస్తాన్ నుంచి కాగితాలు తెచ్చుకోనక్కర్లేదే అప్పుడే ఛార్జ్షీట్లు వేసేసారు కదా ఎందుకు అదే న్యాయ వ్యవస్థ మరి శీఘ్రమైన దర్యాప్తు ఏడాదిలోపు జరపాలని ఇప్పుడు అంది కదా అప్పుడే చేసి పడేయచ్చు కదా ఈ మాట అన్నాళ్ళ క్రితం వచ్చింది పాయింట్ చేసేయచ్చు కదా ఎందుకు అవ్వలేదు అంటే వ్యవస్థీకృత లోపం దానికి వ్యక్తులు బలవుతున్నారు ఆ కసి ఇంకెంతకు మించి తనని ఎవరు నాశనం చేస్తారు ఇప్పుడు నేరస్తుడు దుర్మార్గుడు నీచుడు అహంకారి ఇవన్నీ అప్పుడు అయిపోయినాయి కదా ఇంకా అంతకంటే కొత్తగా తిట్టేది ఇట్లే ఉన్నాయి అంటే విసిగి విరక్తి చెంది ఉన్నారనుకోవాలి ఇంకా దాంట్లో నుంచి వచ్చేది ఇవన్నీ దానికి తోడు ఇవన్నీ కావాలని ఇప్పుడు గతంలో ఎన్నికల కమిషనర్లో చూసాం మనం 15-20 ఏళ్ళ నుంచి నేనే 26 ఏళ్ళ నుంచి చూస్తున్నా ఎన్నికల కమిషనర్లు గొడవ పడ్డాయి ఉన్నాయి ఎట్లాంటిది డబ్బులు పట్టుకెళ్తాను చోట పట్టుకున్నారా నేను లేకపోతే కనుక బ్యానర్ల గురించినో హోర్డింగ్ల గురించినో ఇట్లాంటి ఇష్యూస్ సెషన్ టైంలో వచ్చిన బట్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు గొడవ పట్టడం అనేది ఇదే చూస్తున్నాం ఇంకోటి పోనీ ఈయన చాలా జెన్యున్గా సెషన్ లాగా చేస్తున్నాడు అనుకుంటే 2018 ఎన్నికలు జరిపి ఉండాలి అప్పుడు ఆ ప్రభుత్వంతో కొట్లాడి ఉండాలి 2016 నుంచి 2019 మధ్యలో మున్సిపల్ ఎన్నికలు పెట్టించి ఉండాలి కార్పొరేషన్ ఎన్నికలు పెట్టించి ఉండాలి లేకపోతే ఎందుకు పెట్టట్లేదని కోర్టుకు వెళ్ళి ఉండాలి లేదా కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని నోటీసులు ఇచ్చి ఉండాలి లేదా కేంద్ర హోంశాఖ లెటర్ రాసి ఉండాలి మమ్మల్ని నేను ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళు నెరవేర్చట్లేదు మీరు నా పర్మిషన్ ఇండి మీరు సెక్యూరిటీ పంపించండి నేను ఇలా సంగతి తెలిసి ఎన్నికలు పెడతాను ఏమన్నా జరిగినాయా 2016లో ఆయన ఛార్జ్ తీసుకున్నారు 2019 2019 తర్వాతనైనా ఎవరు ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని పెట్టుకుంది ఎన్నికలు ఈయన ఇనిషియేటివా కాదే ఇంకప్పుడు ఏ ప్రాతిపదికన జెన్యున్ అవుతాడు ఆయన ఇప్పుడు జెన్యునిటీ గురించి నీతులు చెప్తూ ఉంటాడు అవి విరక్త పుట్టదా మనిషికి తను అహంభావంతో ప్రవర్తిస్తున్నాడు అహంతో ప్రవర్తిస్తున్నాడు అహం ఎందుకు వస్తుంది కావాలని కొడుతున్నారు ఒకటే గుద్దుతున్నారు మామూలుగా లేదు ఇదివరకేమో రాజకీయ పలుకుబడితో కొట్టారు అప్పుడు తమ చేతిలో ఉన్న పవర్తో కొట్టారు ఇప్పుడు ఇతని పవర్ని అడ్డుకుని కొడుతున్నారు అంతేకాదు ఇప్పుడు ఇతని పవర్ని అడ్డుకుని కొడుతున్నారు ఏమున్నదే ఇప్పుడు చంద్రబాబు గారు ఒకసారేమో ఒక ఊళ్ళో 15 నడుపుతారు ఒక ఊళ్ళో రిపబ్లిక్ డే నడుపుతారు ఇంకో ఊళ్ళో ఇంకొక సభ పెడతారు ఏది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం ఒక రిపబ్లిక్ డే పెరేడు ఇవన్నీ కూడా ఎందుకు అన్ని ప్రాంతాలు సమానంతో చూస్తున్నానని చెప్పడం అలాంటిది ఆయనకి ఏమైనా చేయొచ్చు ఈయన వచ్చేటప్పటికి నేను వైజాగ్లో నుంచి నువ్వు గెస్ట్ హౌస్ కూడా కట్టడానికి వెళ్ళేదా ఇంకొక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఏముంటుందంటే ఇందులో చంద్రబాబు మొన్న కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ఇది బాబు గారి టైంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఇప్పుడు వీళ్ళ టైం మన ఇది తూర్పుగోదావరి జిల్లాలో పల్లె ప్రాంతాలు తీసుకొచ్చి పట్టణంలో కలిపితే తప్పు మరి ఇక్కడేమో ఒప్పు
కోర్టు దాంట్లో తీసుకోడు. ఈ పవర్లు ఉన్నాయి కాబట్టి, అంటే పవర్ని ఉండటం అనేది మరి ప్రభుత్వానికి అప్పుడు పవర్ ఉంటుంది ఇప్పుడు ఉండదా, లేదా ఒకళ్ళు పవర్లో ఉంటేనే పవర్ ఉంటుంది ఇంకోళ్ళు ఉన్నప్పుడు ఉండదా? ఇవి చర్చ జరగనీయకుండా మీడియా ఏం చేస్తుంది? మీడియా కానీ మేధావులు కానీ, ఈ మీడియా ప్రొజెక్షన్ ఇతను దుర్మార్గుడు అనే ప్రొజెక్షను, మేధావులు కూడా అదే ప్రొజెక్షన్. ఇప్పుడు అతను గొడవ పడుతున్నాయి చూస్తున్నారు, కానీ ఇంతకుముందు ఎందుకు జరగలేదన్నటువంటి పాయింట్ చూడట్ల, ఇంతకుముందు ఆ సిస్టమ్స్ ఎందుకు కొలాప్స్ అయిపోయినాయనే చూడట్ల. ఇప్పుడు అదే కోణంలో తీసుకెళ్తూ ఉండటం మూలంగా అతనిలో ఇంకా 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 కొడతా ఉన్నారు. దాని మూలంగా వచ్చిన అందులో కొన్ని తప్పులు ఉన్నాయి. ఇప్పుడు తిడతాం, కులాల పేరుతో తిట్టడం తప్పు, లేకపోతే ఈ ఎస్సీసీని తప్పు, ఈ జరుగుతున్న చర్యలలో ఎవరి తప్పు? ఇవన్నీ ఒకటేంటంటే పదే పదే ఇదివరకు తనని దొంగ దోపిడీదారని చూపించాలను, ఇప్పుడు అహంభావి అని ప్రొజెక్షన్ చేయాలనుకుంటున్నారు. అతను కూడా ఆనాడు దొంగ అన్న పట్టించుకోలేదు, ఇప్పుడు ఇదేనా పట్టించుకోవట్లేదు, జనంలోకి పోతున్నాం జనం చూసుకుంటారు అనే కోణంలో ఉన్నారు. విరక్తి కలిగి జగన్ జనం ఓటు నెగిటివ్గా ఇచ్చాము, లేదు ఇప్పుడు ఎన్టీ రామారావు ఏంటి వ్యవస్థల గురించి, ఇదే కదా గొడవలు పడినప్పుడు న్యాయస్థానాలు వ్యక్తుల కోసం తీర్పులు ఇవ్వకూడదని మాట్లాడాడు కదా ఆయన, అప్పుడు హీరో అయ్యాడు ఆయన, తర్వాత జీరో అయ్యాడు. అట్లా ఈయన కూడా జీరో అవుతాడేమో, ఈయన దగ్గర నుంచి మళ్ళీ ఇంకో చంద్రబాబు ఏమైనా పుడతాడేమో చూడాలి. ఫైనల్గా ఇద్దరూ కలిపి 3,60,000 మందికి అన్యాయం చేశారా, లేదంటే హడావిడిగా ఎన్నికలు పెట్టేసి ప్రభుత్వం వద్దంటున్నా సరే ఎన్నికల సంఘం వీళ్ళకి అన్యాయం చేసిందా, లేదంటే మాకు ఇంకో నెల సమయం ఇవ్వండి ఓటర్ల జాబితా మేము ఇంకా పూర్తిగా రెడీ చేయలేదు అని చెప్పి పోరాడడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యి ఈ 3,60,000 మందికి అన్యాయం చేసింది? రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసినా కూడా నువ్వు అహంకారంతో ప్రవర్తిస్తున్నావు అని తెలిసేసేది కోర్టు, అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు 3,60,000 మంది మా ఓట్ల సంగతి ఏంటని అడిగితే ఏమన్నా కోర్టు స్పందించిందా? ఇప్పుడు నిమ్మగడ్డ గారు పిటిషన్ వేస్తే చూద్దాం అనుకుంటున్నాను నేను కూడా, అప్పుడు కోర్టు స్పందిస్తుందేమో. అంటే ఒక్క ఓటు కోసం స్పందిస్తుందా, లేదంటే 3,60,000 ఓట్ల కోసం? అంతే కదా, అదే చూద్దాం అనుకుంటున్నాను నేను కూడా. అంటే మొత్తం మీద వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునే హక్కుని ఆర్టికల్ 326 ప్రకారం కోల్పోయారు వాళ్ళు. ఇప్పుడు సాధారణంగా దానికి నేను అనేది అదే రాజ్యాంగబద్ధ వ్యవస్థల్లో అనేది రాజ్యాంగ విరుద్ధమైన తప్పులు జరుగుతుంటే యాక్షన్ తీసుకోవాలి. అదే వ్యవస్థలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చేస్తే చర్యలు తీసుకునే అధికారం ఎవరికి లేదు. ఆయన ఎవరో మొన్న మధ్యన జడ్జి గారు తోటి జడ్జీల మీద కేసులు పెట్టడం, లేకపోతే చిత్ర విచిత్రమైనటువంటి ఆర్డర్లు వేశాడు. ఇప్పుడు నిన్న ఇంకో జడ్జి గారు ఇచ్చారు లైంగిక వేధింపులు అంటే శరీరం తాకాలి, పై పైన తాగితే కాదని, వస్త్రాలు బట్టలు మళ్ళీ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అట్లాంటి వాళ్ళు జడ్జి ఏంటి? ఏంటో అది చాలా విచిత్రంగా. రెండవది మొన్న మధ్యన ఆయన ఒక జడ్జి గారిని అరెస్ట్ చేశారు, గుర్తుంది కదా తమిళనాడులో జడ్జి గారిని అరెస్ట్ చేశారు చిత్ర విచిత్రమైన ప్రవర్తనలు అనేటువంటి. అట్లాంటి వాళ్ళు రాజ్యాంగబద్ధ బాధ్యతలో ఉన్నారు, ఎవరిని అడగాల? మొన్న ఆయన కొలీజియం వ్యవస్థనే తప్పు పెట్టారు, మరి తప్పు పెట్టారు, ఎవరిని అడగాలి ఇక్కడ? అంటే ఇక్కడ ఒక క్రాస్ చెకింగ్ అది కూడా ఉండాలి. ఆ వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ పరిధి దాటి ప్రవర్తిస్తే, లేదంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తే యాక్షన్ అనేది ఉండాలా? లేకపోతే ప్రమాదకరం అవుతుంది, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నాశనం చేసిన వాళ్ళు అవుతారు, అది కూడా కొత్త చర్చకి రావాలే. రైట్, చూద్దాం. మొత్తానికి చాలా ఆసక్తికరంగా మారే అంశంలా కనిపిస్తున్నాయి ఈ పంచాయతీ ఎన్నికలు. ఒక పక్క మేనిఫెస్టో విడుదల చేయడం తెలుగుదేశం పార్టీ, అది ఖచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనేది ఆల్రెడీ ప్రభుత్వం కూడా చెబుతున్నమాట. దీని మీద ఏమైనా మరి యాక్షన్ ఉంటుందా, ఏకగ్రీవాల విషయంలో ఏం జరుగుద్ది, పంచాయతీ ఎన్నికలు అసలు ఎంతవరకు సజావుగా ముందుకు వెళ్తాయి ఏంటనేది కూడా వేచి చూడాలనే అంశాలు. ఇది వాటి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.